आकाशवाणी आदिलाबाद 100.2 FM मनस्सु निंदा। शीर्षिका कलावलोकनम। कालम प्रकृति प्रगतिनी सृष्टि रहस्यालनु वेदालुगा, कन्नीटि कदलिकलु काव्यालुगा, अविनीति फलितालु इतिहासालुगा, वलसल गोलुसुल प्रतापालु चरित्रलुगा, सुंदर दृश्यालनु सुमनोहर सन्निवेशालनु आवेश कावेशालनु पगलनु प्रतीकारालनु प्रेम डेंदालनु प्रणय बंधालनु प्रलय कारण मारण दारुणालनु जीवी तोली अडुगुजाडल नुंडी महाप्रस्थानालु मरो प्रस्थानाल दाका अक्षरीकरिस्तू वस्तुन्नदी। अनुभवालनु आचार व्यवहारालनु संस्कृति संप्रदायालनु तరం నుండి తరానికి చేరవేస్తూ ఉన్నది। సకల భువనాలు ఆంగికమై, సర్వ వాంగ్మయాలు వాచికమై, సకల తారావళి ఆహార్యమై, సత్యమై, శివమై, సుందరమై, సకల కళలకు ఆకరమై, అజుని సృజనకు అనునాదమై, సంగీత సాహిత్య నృత్య శిల్పకళాది విశేషమై మానవ మేధస్సులో పుట్టి మనిషి మనసును కరిగించి కదలించి ఓలలాడించి తేలికపరుస్తూ తెలివిని పెంచుతూ సాగిపోతున్న కళా ప్రపంచం నిత్య నవ వసంతం, నవనవోన్మేష భాస్వంతం. మొన్న దివిటీల వెలుగులో, యవనికల ముసుగులో రంగస్థలం కళకళలాడింది. ఆవలి మొన్న ఒగ్గు కథే యక్షగానమై, చిరుతల రామాయణమై, చిందు భాగవతమై, పగటి వేషగాళ్ల పౌరాణిక పాత్రలై పండుగ పబ్బాలను అలరించింది. అలలుగా తేలిన శబ్దం కలల సాక్షాత్కారంగా ఆకాశవాణి అయి వీణులకు విందుకు వచ్చింది. నిన్న తెర మీద కదిలే నీడబొమ్మల కథలు ఒకప్పటి తోలుబొమ్మలాటలాగా కనువిందులు చేశాయి. ఇప్పుడు ఇంటింట బుల్లిపెట్టలో దూరి హృదయాలను దోచుకుంటున్నది. దూరదర్శనమై, సుందర దృశ్యశ్రవణ మాలికయ్యి క్షణక్షణం మెదడు పెట్టిన పదను సాంకేతిక విప్లవమై సకల ప్రపంచాన్ని కరచరవాణి అయి కరతలామలకం చేస్తున్నది. మార్పుకు మారు పేరు కాలం. తృష్ణను పెంచేది, తృప్తిని పంచేది కళాకారుల కలం గళం కరచరణ యుగం. అభినయం, సృజనాత్మక సన్నివేశం, కాలం కనే కళ, కళతోనే లోకం కళకళ. శీర్షిక నవ్వుతున్న బుద్ధ విగ్రహం. బాల్యం విడదీయలేని గాలం, సప్త సముద్రాలు దాటిన మరవలేని మాయాజాలం. ఎప్పుడు యాది కోనేరులో దూకినా తేలేది బాల్యం గట్టుకే. అప్పుడు కనుల కుంచెలు గీసుకున్న చిత్రాలు, అంతరంగంలో అజంతా బొమ్మలు. కారిపోయే ముక్కు, జారిపోయే నిక్కరు వయసులో ఈ రాబప్ప గుడిగుండెలో చిక్కిపెట్టుకున్న శిల్పాలు ఎన్నో, మనసు మడిలో నాటుకున్న ఊసుల మొలకలు ఎన్నో. కస్ప నరసింహులు తాత, అవునుగా తాత, మా ఇంటెదురుగా కొడిదిక్కు ఎత్తరుగుల మీద కూర్చునే వైనం. ఇప్పటి ఆలోచనాలకు 60 ఏళ్లు దాటిన అయ్యప్ప విగ్రహం. పండు గుమ్మడి పండులా ఉండే తాత మూతిమీది మీసాలు వెండి చురకత్తుల్లా మెరిసేవి. వయసులో ఉన్నప్పటి మిలిటరీ లక్షణం గరుకు గొంతులో తొడికిసలాడేది. ఎడమ చెవి మీద బెత్తెడు తురాయిని నిలిపి మూరెడు తెల్లతుండును తలకు చుట్టిన తాత తలపాగా వానప్రస్థపు విక్రమార్కుణ్ణి తలపించేది. ఏడ్చే పిల్లలను అదుపులోనికి తేవడానికి ఆ వాడకట్టు తలులకు కస్ప నరసింహులు తాత పేరు అపర భూచావతారం. ఏ ఎవర్రా ఏడ్చేది అన్న తాత కంచు గొంతు వినిపిస్తే చాలు వాడంతా హడల్. ఎక్కడి పిల్లల ఏడుపు అక్కడనే గప్చుప్. భయం దీరిన పెద్ద పిల్లలకు తాత గద్దె కథలకు మిద్దె. పొద్దుగూకితే చాలు తాత చుట్టూ మోగిన పిల్లలతో ప్రత్యక్ష బాలానందం. తాత కథల ఖజానా, ముచ్చట్ల ముల్లే. అన్నాల పిలుపులు వచ్చేదాకా వాడపోరగాండ్లంతా అక్కడే మకాం. వెన్నెల రాత్రుళ్ళు బజారు ఉసుకలో చన్నీల వెన్నీల ఆటలకు తాత ఆంపైర్. ఇప్పుడు అనిపిస్తుంది నాకు తాత అచ్చు నవ్వుతున్న బుద్ధ విగ్రహంలా ఉండేవాడని. కవితా శీర్షిక స్వేచ్ఛ. శాసకుడొక్కడే, అప్పుడైనా ఇప్పుడైనా. ప్రజలంతా పాలితులే. వ్యవస్థ ఏదైనా సూచించబడింది న్యాయమార్గ పాలనమే, నాడైనా నేడైనా. అప్పుడు రాజ్యం వీరభూజ్యం, ఇప్పుడు స్వార్థం రాజపూజ్యం. ఆవుల కొట్లాటలో ఎప్పుడూ విరిగేవి లేగల కాళ్ళే. అప్పుడు రామరాజ్యం అంటే తండ్రి మాట జవదాటక ఆలిని అడవుల్లో తిప్పటమో, ప్రజావాక్కు నొగ్గి సతిని అడవుల పాలు చేయటమో. ఇప్పుడు ప్రజారాజ్యం కదా. ఎక్కించబడ్డ రాజుకు ఎక్కడలేని మర్యాదలు. వారికి అవసరం పడితే తాకుతారు ప్రజల్ని, గొంగళి పురుగుల్ని ప్రేమగా తాకినట్టు. ప్రజలు దాటగూడని గడపలు వారివి, దాన్ని ప్రజాస్వామ్యమని పిలుతురు. వైరంలోనే వీరత్వమున్నది, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడంతా స్వైరంలో వీరంగమే. అప్పటివన్నీ బహిరంగ యుద్ధాలే, అస్త్రశస్త్ర విన్యాసాలే. ఇప్పుడు అలా కాదు, అన్నీ అంతరంగ యుద్ధాలే, కుటిల కుతంత్రాల పన్నాగాలే. ప్రకృతిని పరిశీలించడం, పరిశోధించటం, మనిషి మనీషిగా ఎదగటమే నాటి తాపత్రయం. అడవుల్ని నరకడం, కొండల్ని పిండి చేయడం, పుడమి పుట్టలు తవ్వడం, పరిసరాల్ని పాడు చేయటం అంటే కోపం వస్తుంది. కానీ అదే కదా నేడు చేస్తుంది. ఎక్కడి భాషను నెత్తికెక్కించుకున్నాం, ఇక్కడి భాషను ఇసడించుకుంటున్నాం. మొక్కలకు అక్కడి ఎరువందించి ఇక్కడ పూలు పూయించాలనుకుంటున్నాం. మెదడులో ఉంచాల్సిన జ్ఞానాన్ని అరచేతి ఆటబొమ్మను చేశాం. ఒక సతిని ఎవడో ఎత్తుకుపోతే కోతులు సైతం నడుము కట్టాయి అన్యాయాన్ని ఎదిరించడానికి. నాడు రామాయణం రంకు, భారతం బంకు సరే, మరి శ్రీరెడ్డి నిర్వచించిన సినీ డ్రామాయణం సంగతి ఏమిటి? కళ్ళబొల్లి కబుర్ల నేటి రాజకీయ భారతం మాటేమిటి? ఒకప్పుడు మనిషి అంతర్జాలంగా ఉన్న సంగతి మరిచిపోతాం. వనంలో చెట్ల జాతుల్లా, పశుపక్ష్యాదుల్లో క్రిమికీటకాదుల్లా వర్గీకరణల్లా గుణాన్విత వర్ణ సృష్టి చేసిన మనవు సమాధి పెంకలు తవ్వుతారు. కర్కశ మతోన్మాద హత్యా రాజకీయాల శతాబ్దాల చరిత్ర జోలివద్దు, కూల్చిన దేవాలయాల ఊసెత్తద్దు, కుమ్మిన బొక్కసాల లెక్కవద్దు. అమ్ముకోవడానికి వచ్చి అధికారం చెలాయించిన వాడి అరాచకాలు ఆరా తీయొద్దు. చక్రవర్తులైనా, సుల్తానులైనా, తెల్లదొరలైనా, ఇవాల్టి నల్లదొరలైనా ఒకే తాను ఉడ్డలేనని తేలినా మనం ఇంకా అలాంటి వాళ్ల వలల్లోనే ఉన్న చేపలం గనుక, మనలో మనమే కులాల ఉచ్చుల్ని బిగించుకుంటున్నాం కనుక, మతాల రొచ్చుల్ని పెంచుకుంటున్నాం కనుక, మన ఓట్లతోనే వాళ్లను గెలిపించి పాలించుకుంటున్నాం గనక, పాలించమంటున్నాం కనుక స్వాతంత్రం దేశానికి కాదు లభించింది, కారు కూతల నోళ్లకు అది దొరికింది. స్వాతంత్రం దేశానికి కాదు లభించింది, కారు కూతల నోళ్లకు అది దొరికింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.